అనలేదు సాధారణంగా దాడి జరిపిన వారిపైన చర్య తీసుకోవాలని అడుగుతాం మరి అది కమిషన్ అది మిస్టేకా లేకుంటే వ్యూహాత్మకంగానే అన్నారో తెలియదు కానీ ఏదైనా దాడి చేసిన వారిపైన మొదలు చర్య తీసుకోవాలి అందువల్ల దాంట్లో ఉన్న సెక్యూరిటీ ల్యాబ్స్ అంటే ముఖ్యమంత్రి భద్రతా లోపము అనేటువంటి యాంగిల్ను తెలుగుదేశం ప్రొజెక్ట్ చేయదలుచుకుంది ఆ సమయాన నెక్స్ట్ డే తెలుగుదేశం అనుకూల మీడియాలో కూడా భద్రతా లోపాన్ని ఎత్తి చూపుతూ దానిపైనే చాలా డీటెయిల్గా రాశారు సో అందువల్ల చంద్రబాబు నాయుడు మొదలు ఖండించాడు వాస్తవంగా ప్రధానమంత్రి ఖండించాకనే చంద్రబాబు నాయుడు ఖండించాడని కూడా వైసీపీ వారి ఆరోపణ సో టైమింగ్ ఎలా ఉన్నప్పటికీ ఖండించిన నిజం కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు ఖండించిన మరికొంతసేపట్లోనే టీడీపీ నేతలు వరుస పెట్టి ఇది కోడి కత్తి టూ పాయింట్ జీరో ఇది జగన్మోహన్ రెడ్డికి కావాలనే ఎన్నికల్లో సానుభూతి కొరకు చేయించుకున్నాడు అంటూ ఆరోపణలు చేశాడు ఆ తర్వాత లోకేష్ ట్వీట్ చేస్తే ఇది రాయి రాయిని ఎక్కడి నుంచి వచ్చావు తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చావు ఇది కోడికత్తి టూ పాయింట్ జీరో కోడికత్తి ట్వంటీ నైన్టీన్ రాయి ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటూ లోకేష్ ట్వీట్ చేశాడు సో లోకేష్ ట్వీట్కు చంద్రబాబు నాయుడు మొదట్లో కామెంట్కు ట్వీట్కు అసలు పొలికే ఎందుకంటే చంద్రబాబు నాయుడు స్ట్రాంగ్లీ కండెమ్డ్ అన్నాడు తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నాడు ఒకవేళ ఇది తాడేపల్లి ప్యాలెస్ నుంచే వచ్చిన రాయి అయితే చంద్రబాబు నాయుడు ఎందుకు ఖండించాలి ఒకవేళ ఇది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి సానుభూతి కొరకే తనకు తానుగా చేయించుకున్న ఘటన అయితే నాటకం అయితే చంద్రబాబు నాయుడు ఖండించాల్సిన అవసరం లేదు ఖండించి ఎప్పుడు ఖండిస్తాం మనం రియల్ ఇన్సిడెంట్ అయితేనే ఖండిస్తాం ఫేక్ ఇన్సిడెంట్ పొలిటికల్గా మైలేజ్ కొరకు ఇన్సిడెంట్ అయితే రాజకీయ చంద్రబాబు నాయుడు ఖండించాల్సిన అవసరం లేదు కదా అందువల్ల చంద్రబాబు నాయుడు ట్వీట్కు లోకేష్ ట్వీట్కు మధ్య ఈ ఈ గ్యాప్ ఈ డిఫరెన్స్ ఉంది ఇది ఇప్పుడు మళ్ళీ తాజాగా చంద్రబాబు నాయుడు కూడా ఈ ఘటన తనకు తానే జరిపించుకున్నట్లు అనే నరేటివ్ మళ్ళీ చంద్రబాబు నాయుడు కూడా అందుకున్నాడు అందువల్ల నరేంద్ర మోడీ ప్రధానమంత్రి మాత్రం నిర్దందంగా ఖండించాడు ఖండించి జగన్ త్వరగా కోరుకోవాలని కూడా కోరుకున్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా దీనికి ముఖ్య భద్రతా వైఫల్యము భద్రతా అధికారులపైన చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ కూడా మాట్లాడాడు సో అందువల్ల మొదలు స్పష్టత రావాల్సింది బీజేపీ రాష్ట్ర నేతలేమో ఎవరు స్పందించినట్లేరు నరేంద్ర మోడీ మాత్రం ఖండించి త్వరగా కోలుకోవాలన్నారు సో అందువల్ల మొదట్లో ఈ కూటమిలో మీరు అన్నట్లు ఆ క్లారిటీ అయితే లేదు ఇది నిజంగా జరిగిన ఘటనను వాళ్ళు భావిస్తున్నారా లేదు భద్రతా వైఫల్యం వల్ల జరిగిన ఘటనను భావిస్తున్నారా లేదా తనకు తాను చేయించుకున్నాడని వారు చేస్తున్న ఆరోపణ వాళ్ళే నమ్ముతున్నారా సో ఈ మూడు ఏది ఇదేదో ప్రణాళిక ఏది కారణం ఏంటి అనే ఒక ఒక కంక్లూజన్కి అయితే రావాలి కదా సో అందువల్ల ఎన్డీఏ కూటమిలో ఆ గందరగోళమైతుంది బీజేపీ ఒక రకమైన అభిప్రాయం చంద్రబాబు నాయుడు ఒక రకమైన అభిప్రాయం లోకేష్ ఇంకో రకం పవన్ కళ్యాణ్ ఇంకో రకం అభిప్రాయం టీడీపీ నేతలు మరో రకం అభిప్రాయం ఇన్ని రకాల అభిప్రాయాలు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తుంది కదా రేట్ పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడుతున్నప్పుడు నాకు ఒక అంశం గుర్తొచ్చింది ఎందుకంటే ఆయన ఓ చోట ప్రసంగిస్తున్నప్పుడు తనకు తానే రాయి తనకు తానే కొట్టుకుని ఉండొచ్చు ఆ టైంలో చీకటి ఉంది ఇవన్నీ కూడా ఈ అంశాన్ని ప్రస్తావించారు అంటే దాడిని ఇంకా కంక్లూషన్ కూడా రాలేదు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది అంటున్నారు సో దీన్ని అడ్వాంటేజ్ తీసుకునే ప్రయత్నం జరుగుతుంది అంటే ఇన్వెస్టిగేషన్ రాకముందు వైసీపీ కూడా ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ కలిసి చేసిన పని అంటున్నారు అధికార పార్టీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఎలా కంక్లూజన్కి వస్తారు చంద్రబాబు నాయుడు లోకేష్ చేసిన పనే అని వైసీపీ కంక్లూజన్కి రావడం కూడా కరెక్ట్ కాదు సో వైసీపీ నేతలు ఘటన జరిగిన వెంటనే ఇది చంద్రబాబు నాయుడు లోకేష్ లో చేయించిన పనే అంటూ పెట్టారు గతంలో వివేకానంద రెడ్డి హత్య అప్పుడు కూడా ఇదే రకంగా జగన్మోహన్ ఆరోపించారు కానీ ఇవాళ ఐదేళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు మీద కేసు లేదు లోకేష్ మీద కేసు లేదు సో అందువల్ల తొందరపడి కంక్లూజన్కి ఎవరు రాకూడదు అది ఇక దీన్ని కావాలని తనపైనే తానే చేయించుకున్న ఘటన అని టీడీపీ వారు ఆరోపించడం అర్థం అర్థం లేని అంశం ఎందుకంటే ఘటన జరిగిన తీరు ఆ రాయి తగిలిన తీరు చూస్తేనైతే ఎవరు కూడా సెన్సిటివ్ పార్ట్ కంటి మీద దెబ్బ దాకేలా కొట్టుకోరు కదా పట్టించుకోరు కదా ఎందుకంటే ఆ రిస్క్ తీసుకోరు ఎందుకంటే సెన్సిటివ్ పార్ట్ తగిలేలా రిస్క్ ఎవరు తీసుకోరు ఇక భద్రతాపరమైన అంటారా సాధారణంగా ఎన్నికల సమయంలో వీఐపీల సెక్యూరిటీ కాస్త డైల్యూట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు జనంతో కలవాలనుకుంటారు జనం వాళ్ళతో కలవాలనుకుంటారు అందువల్ల పబ్లిక్ క్యాంపెయిన్లో ఎప్పుడు కూడా ఈ సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉండే స్కోప్ ఉంటుంది బట్ ఏదన్నా సెక్యూరిటీ ల్యాబ్సెస్ ఉన్నాయి అని ప్రతిపక్షం భావిస్తే దాని మీద విచారణ అడగవచ్చు కానీ అది ఘటనే రియల్ ఘటన కానప్పుడు సెక్యూరిటీ ల్యాబ్స్ ఎక్కడికి వెళ్ళి అందువల్ల టీడీపీ జనసేన మొదలు క్లారిటీ తేల్చాల్సింది ఏంటంటే వాళ్ళు దాన్ని ఏమనుకుంటున్నారు ఈ ఘటన జగన్ తనంతా తానే చేయించుకున్నాడని అనుకున్నప్పుడు సెక్యూరిటీ లాభొస్తుంది సెక్యూరిటీ లాభిస్తున్నప్పుడు ఈ ఘటన నిజమని ఒప్పుకున్నట్టే కదా ఘటన నిజమైతేనే కదా సెక్యూరిటీ ఉండేది సో అందువల్ల రెండు రకాల స్టేట్మెంట్లు టీడీపీ జనసేన వాళ్ళు ఇస్తున్నారు సో అది కరెక్ట్ కాదు ఏదున్నా దీనిపైన విచారణ జరపాలి ఆ ఎవరైతే వారిని శిక్షించాలి ఇలాంటి ఘటన జరిగినప్పుడు నిర్దంధంగా ఖండించి వదిలేయాలి అంతే తప్ప దీన్ని ఇది ఘటన జరిగి ఉంటుందా లేదా అని స్పెక్యులేషన్లు చేయడం అనేది కరెక్ట్ కాదు ఎందుకంటే జరిగిన తీరు చూస్తే క్లియర్గా అది ఎవడో ఆగంతకుడు జరిపిన అటాక్ ఇప్పటికిప్పుడు నేను పలానా పార్టీ వాళ్ళే చేశానని నేను ఆరోపణ చేయను అది రాజకీయ ప్రత్యర్థులు చేసుకుంటారు తప్ప నాలాంటి విశ్లేషకుడు ఆ రకమైన కంక్లూజన్కు రాడు సో కంక్లూజన్గా చూస్తే ఖచ్చితంగా ఒక ఆగంతకుడు ఎవరో జరిపి ఉండాలి ఇది కావాలని చేయించుకున్న లాగానైతే ఎక్కడా కనిపించడం లేదు ఎందుకంటే ఆ స్థాయిలో దాడి జరగదు అది చాలా ప్రమాదకరమైన దాడి అయితే అలాంటి దాడిని కావాలని చేయించుకునే అవకాశం లేదు ఆగంతకుడు ఎవరైనా ఎందుకు చేసి ఉంటారు అంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు అంతా పోలరైజ్ అయ్యాయి రాజకీయ క్షేత్రంలో విద్వేషాన్ని రగిలిస్తున్నారు కసి కక్షను పెంచుతున్నారు అభిమానుల్లో అందువల్ల ఎప్పుడైతే నాయకులు ఆ రకమైన విద్వేషాన్ని కక్షను కసిని కోపాన్ని తమ రాజకీయ ప్రత్యర్థుల పైన ప్రదర్శిస్తారో ఆ ప్రభావంతో ఆ ఉద్వేగంతో ఎవడో ఏదో ఒకటి చేసే ప్రమాదం ఎప్పుడు ఉంటుంది అందువల్ల దాన్ని నివారించుకునే ప్రయత్నం చేయాలి అది చేయకుండా నీ మీరు ఇలాంటి ఘటనలు ఆపలేరు ఎందుకంటే హింస పైన ఎవరికీ గుత్తాధిపత్యం లేదు నోబడి యాజ్ అప్వర్ ఫోర్స్ బలప్రయోగము హింస వాయలెన్స్ పైన ఎవరికీ గుత్తాధిపత్యం ఉండదు అందువల్ల ఎప్పుడు కూడా మనం రాజకీయాల్లో హింసను పెంచి పోషించేలా సమాజంలో విద్వేషాన్ని రగిలించకూడదు ఆ జాగ్రత్త పడాలి ఇప్పుడు కోడికత్తి టూ అంటూ సోషల్ మీడియాలో తెగ ఇదొక సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి అంటే ఓట్ల కోసం ఇదొక కొత్త ఎత్తుగడ అనే మాట వినిపిస్తోంది దీన్ని అలాగే చూడాలా అంటే ఇప్పటివరకు ఏ విచారణ జరగకుండా ఎలా కంక్లూజన్కి వస్తాం విచారణ జరగకుండా ఎవరు దోషులు తేలకుండా పొలిటికల్ స్టేట్మెంట్లు ఇవ్వడం ఎప్పుడూ కరెక్ట్ కాదు సో అందువల్ల దేన్నైనా విచారణ జరపాలి తప్ప కంక్లూజన్కు మనము స్ట్రేట్ అవే రావడం అనేది అది కరెక్ట్ కాదు అందులో ఈ స్థాయిలో దాడి జరిగిన తర్వాత అది నటన అని ఎందుకంటే అది ఒకవేళ కాస్తంత పొరపాటున తగిలింటే చాలా ప్రమాదకరంగా మారేది కదా అందువల్ల ఎవరు కూడా గురిపెట్టి దూరం నుంచి కరెక్ట్గా కన్నుకు తగలకుండా కన్ను పైభాగానే తగిలి చిన్న గాయం చేసి వెళ్ళిపోయేలా కొట్టలేదు కదా అందువల్ల అలాంటి దెబ్బంటు కొడితే అది ఏమైనా జరగచ్చు కదా అందువల్ల ఆ స్థాయిలో ఎవరైనా దాడి చేయించుకుంటారని నే అనుకోను బట్ ఏదైనా దీనిపైన విచారణ కోరుకోవాలి తప్ప ఏ విచారణ లేకుండా మనం ఎలాంటి కంక్లూజన్లకు రావడమైనా అది పొలిటికల్గా మెచ్యూరిటీ అనిపించుకోదు నాగేశ్వరి గారు జగన్ రెడ్డి గారి మీద గులకరాయితో పాశవికంగా దాడి చేసిన దుండగుడి చర్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఆంధ్రప్రదేశ్లో రెండు వేల ఇరవై నాలుగు జూన్లో ఏర్పడబోయే జనసేన టీడీపీ బీజేపీ కూటమి గెలిచాక జగన్ రెడ్డి మీద దాడి చేసిన దుర్మార్గుణ్ణి తప్పకుండా బంధించి గంతో కాల్చి ఉరితీసి కాళ్ళు విరగొట్టి బాగా తన్ని డెబ్బై ఐదు సంవత్సరాలు జీవిత ఖైదు విధించడం మా కర్తవ్యం తర్వాత జైలు శిక్ష నేను చూడలేదు అలా అనంటే అర్థం లేదు కదా చట్టం ఏ చట్టం ఒప్పుకోదు కదా అవి అది కేవలం వెటకారము వ్యంగ్యము కనబడుతుంది తప్ప అందులో సీరియస్నెస్ కనబడతలేదు రాజకీయ పైన ఏదైనా భౌతిక దాడి జరిగినప్పుడు నిర్దంధంగా ఖండించాల్సిందే ఇక దాంట్లో శషభిషలు రకరకాల అంశాలు ఉండాల్సిన అవసరం లేదు ఏ దాడి జరిగినంత మాత్రాన సానుభూతి వచ్చి పెద్ద ఎత్తున ఓటింగ్ మారుతుంది అనుకుంటే కూడా పొరపాటు ఎందుకంటే అలిపిరి ఘటన రియల్ ఘటనే కదా దాని మీద ఎవరు కూడా కావాలని అయితే అనలేదు కదా అందరికీ తెలుసు మావోయిస్టులు నాక్సైట్లు క్లెమర్ మైండ్లు పెట్టి పేల్పుడు జరిపి పేలుడు జరిపారు అలాంటి ఇన్సిడెంట్ జరిగినా చంద్రబాబు నాయుడుకి ఏం సింపతి రాలే మీరు గమనిస్తే రెండు వేల నాలుగులో అలిపిరి ఘటన వల్ల ఎన్నికలకు ముందస్తుగా జరిపారు కానీ ముందస్తుగా జరిపినా కూడా ఫలితం ఏమీ ఉపయోగపడలే ఓడిపోయారు అందువల్ల ఎప్పుడు కూడా సానుభూతి అనేది ఆ పొలిటికల్ కాంటాక్ట్ని మించి ఉండదు ప్రతి సందర్భంలో అందువల్ల అంత భయపడాల్సిన అవసరం కూడా ప్రతిపక్షాలకు లేదు నిజంగానే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉంటే ఈ చిన్న దాడి వల్ల వెంటనే ఆ వ్యతిరేకత పోయి సానుభూతి వెల్లువయం రాదు అందువల్ల అలాంటి వ్యంగ్యానికి విటకారానికి అవకాశమే లేదు నిర్దంత మరి చంద్రబాబు నాయుడు దాని స్టేట్మెంట్లో నాగబాబు స్టేట్మెంట్కి సంబంధం లేదు కదా చంద్రబాబు నాయుడు చాలా నిర్ధందంగా ఖండించాడు కదా ఐ స్ట్రాంగ్లీ కండెమ్ అని నరేంద్ర మోడీ దుర్దంతంగా ఖండించాడు కదా మరి మోడీతో కలిసి ఉన్నారు ఎన్డీఏ అన్నప్పుడు మోడీ బాటలో నడవాలి కదా అందువల్ల ఇలాంటి స్టేట్మెంట్ల వల్ల పొలిటికల్ స్టేట్స్మెన్షిప్ అనిపించుకోదు ఎవరిపైన దాడి జరిగినా కూడా దాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు సమర్థించకూడదు రాజకీయాల్లో హింసకు తావులేదు కదా కరెక్ట్గా ఇదే అంశానికి సంబంధించి ఎందుకంటే హింసకు తావు లేదు అంటూనే వైఎస్ షర్మిల కూడా చేసిన ట్వీట్లో ఒక క్వశ్చన్ మార్క్ని రైజ్ చేశారు అయ్యి కాకపోవచ్చు ఒక అర్థం వచ్చేలా ట్వీట్ చేసిన సందర్భాన్ని చూసాం అంటే ఎట్లా చూడొచ్చండి ఎందుకంటే అన్నయ్యకి గాయమైంది అక్కడ అంటే పొలిటికల్ సినరీలు చూడొచ్చా లేకపోతే రక్త సంబంధం రెండు పాయింట్స్ ఉన్నాయి సంబంధమైనా ఏ సంబంధం లేకపోయినా దాడిని ఖండించాల్సింది కదా సంబంధం ఉంటే ఖండించాలని లేదు షర్మిల స్టేట్మెంట్ కూడా నేను చూశాను ఆమె స్టేట్మెంట్లో కూడా ఇదేది జరగలేదు నటన అని మాట్లాడలేదు ఇదేదో ప్రమాదవశాత్తు జరిగి ఉంటుంది అని అని మరి ఒకవేళ దాడంటూ జరిగితే ఖండిస్తున్నాను అన్నాడు సో అది ప్రమాదవశాత్తు లేకుంటే ఎవరైనా ఆగంతకుని దాడా దాని వెనకాల ఎవరైనా ఉన్నారా లేదు వీళ్ళు ఆరోపిస్తున్నట్టు అది కావాలని వేసిన నటన ఏదైనా ఇది విచారణ తర్వాత తేలాల్సిందే కదా సో విచారణ లేకుండా ఎవరి కంక్లూజన్లు వాళ్ళు తమ తమ రాజకీయ అభిప్రాయాలను బట్టి కంక్లూజన్లకు రావడం అనేది యాక్సెప్టబుల్ కాదు రాజకీయ అభిప్రాయాలు రాజకీయ అభిప్రాయాలే ఇది ఈ రకమైన దాడి పైన తీసుకోవాల్సిన వైఖరి దాడిపైన తీసుకున్న వైఖరి ఇందులో ఈ రెండింటి విడగొట్టి చూడాలి రాజకీయ ప్రత్యర్థులే కావచ్చు ఇలాంటి సందర్భంలో ప్రత్యర్థులుగా చూడకూడదు మానవీయ కోణంతో చూడాలి ప్రజాస్వామిక కోణంతో చూడాలి అందువల్ల దీనికో మానవీయ స్పందన ప్రజాస్వామిక స్పందనే ఉండాలి అందువల్ల దీనికి ఒకవేళ అవునా కాదా అనే ధర్మ ఉంటుంది ప్రజలకి